మీరు ప్రొటెస్టెంట్ అంటున్నారా క్యాథలిక్ అంటున్నారా? ఈవెన్ క్యాథలిక్ కూడా. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఏమన్నా అంటారు, ప్రాఫెట్ ఐలయ్య అనమంటారా, ప్రొఫెసర్ ఐలయ్య అనమంటారా? అది అది వదిలిపెట్టి మన దగ్గర దీనికి స్పష్టంగా ఆన్సర్ కావాలి సార్. ఎందుకంటే మీరు, నేను అనుకోవడం ఏంటంటే ఈ దేశంలో మతం, మూడో చెప్పండి, నేను చెప్పండి చెప్పండి, చర్చ్కు ఆ ఫామ్ ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నదని చూద్దాం. మసీద్కి ఏముంది మరి? మసీద్కు సైడ్ బై సైడ్ మదర్సా ఉంది, కానీ హాస్పిటల్ లేదు. యాక్సెప్ట్ చేయరు కూడా దాన్ని వాళ్ళు. అంటే దేవుడే రోగాలు నయం చేస్తాడు అనే దాన్ని నేను నమ్మట్ల. గాడ్ విల్ గివ్ యు మెంటల్ సాటిస్ఫాక్షన్, బట్ ఈ విల్ నాట్ క్యూర్ యువర్ ఫిజికల్ డిసీజ్. కానీ క్రిస్టియానిటీ మొత్తం చేస్తుంది అదే కదా. ఏమని? దేవుడే మీ రోగాలను మారుస్తాడు. దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ జీసస్. యేసుక్రీస్తే స్వయంగా మట్టిని తీసి దేవుని నామమును నీ కళ్ళు వచ్చు గాక అనేటటువంటి. ఇప్పుడు ఈ ఈ మిరాకిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా తాతకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏ చదువు రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చింది. చూసుకోనికి ఏంది పెద్ద మిరాకిల్ మనం? ఓకే, మీ నువ్వు మాదిక కులంలో పుట్టినావు, నువ్వు బ్రహ్మాండంగా సంస్కృతంలో ఓడిస్తున్న వాళ్ళందరు చూసిన వాళ్ళకి, మీ వాళ్ళకి ఏంది పెద్ద మిరాకిల్? నువ్వు మిరాకిల్ ఏంది, ఆ టైంకు ఒక అద్భుతాన్ని చేయడం. ఇది అన్నీ జరిగినాయని కాదు. ఓకే, సి ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ ఏమొచ్చిందో చూడకపోతే నువ్వు దాంట్లో లిమిటేషన్స్ అన్నింటిలో చూడాలి. నేను ఏమంటున్నా, ఓకే ఓకే, దెర్ ఇస్ నో అ కంప్లీట్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, కంప్లీట్ అచీవ్డ్ థింగ్ లేదాడ. ఓకే, అట్లయితే నీ రోల్ ఏంది, నా రోల్ ఏంది, ఈ చర్చ అవసరమేంది? అది అది బుద్ధిస్ట్ విహారమా, చర్చ, మసీదా, లేదా టెంపులా? కంప్లీట్ అచీవ్ లేదు. వీ హ్యావ్ టు డూ ఎ లాట్. కనుక స్పిరిచువల్ డెమోక్రసీ పునాతోటే ఈ మేడి పండును విప్పగలుగుతాం అన్నిట్లలో ఉన్నది. ఓకే, ఆ ఆలోచన రంగాన్ని నేను ప్రారంభించిన. నువ్వు నన్ను ఫూల్ అంటావా, ప్రాఫిట్ అంటావా, నువ్వు నన్ను ప్రొఫెసర్ అంటావా? అంటే ప్రొఫెసర్ అది 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 ప్రజల ఇష్టం, అది అది ప్రజల ఇష్టం, మీ ఇష్టం. తిట్టొచ్చు, కొట్టొచ్చు, లేదా వాళ్ళు నన్ను కొడతామని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చంపుతాం అన్న వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ హక్కు. వాళ్ళు నన్ను రోడ్ల మీదకి చంపమని రావచ్చు, ఇంటికి వచ్చి కొట్టేటప్పుడు తర్వాత ఏమైంది అనేది అది వేరే విషయం. నా దేవుడు వాళ్ళ దేవుడు ఎట్లా కొట్లాడితే ఎవరు గెలుస్తారో అది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ దేశంలో ఈ స్పిరిచువల్ డెమోక్రటిక్ విలువ మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏ మతంలో ఏ స్ట్రెంత్ ఉన్నది, దాన్ని ఎక్కడ క్రోడీకరిస్తాం, ఎక్కడ వీక్నెస్ ఉంది, అసలు పనికిరాంది ఏంది, ఓకే, వీటిని సపరేట్ చేయాలి. పాలను నీళ్లను మనం సపరేట్ చేయాలి. ఇప్పుడు చేసే దగ్గర నేను అనుకునేది ఏంటి అంటే బుద్ధుడు జీసస్, దే మస్ట్ వర్క్ ఇన్ ఎ కలెక్టివ్ బేసిస్ ఇన్ ఇండియా. ఓకే, రెండవ స్థాయిలో అంబేద్కర్ అండ్ మార్టిన్ లూథర్ కింగ్, మార్టిన్ లూథర్ కింగ్ హూ లిబరేటెడ్ ద బ్లాక్స్, వాళ్ళిద్దరూ ఈ దేశంలో ఆపరేట్ చేయాలి ఒకే ప్లాట్ఫామ్ మీద. చేసినప్పుడు కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి, అవును, బట్ ఇప్పటి వరకు వీళ్ళ మధ్య కలయిక లేదు. నేను దాన్ని కలిపే ప్రయత్నం చేస్తాను.